వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇంటర్మీడియట్ షెడ్యూల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఫిబ్రవరి 28 నుంచి ఉంటాయి అని చెప్పి నిన్న అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగింది. సో ఫిబ్రవరి 28 నుంచి మనకు మార్చ్ 15 ఆర్ 16 వరకు ఉంటాయి. మార్చ్ 18 నుంచి మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. సో ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. దీని గురించి మనకు అఫీషియల్గా నిన్న ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి న్యూస్ పేపర్స్లో, న్యూస్ ఆర్టికల్స్లో అన్నింటిలో కూడా దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే టోటల్ షెడ్యూల్ అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనే దాని కోసమని 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేయండి, దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే కంప్లీట్గా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 2022 దాకా మనకు ఫిబ్రవరి 28 ఏ రోజు కూడా మనకు ఇప్పటిదాకా ఎగ్జామినేషన్ 1 డే ఆర్ 2 డేస్ ప్రీపోన్ కాలేదు. ఎప్పుడు మార్చ్ 1 తర్వాతే ఎగ్జామ్స్ అయితే ఎప్పుడు ఇంటర్మీడియట్ అయితే ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 28 నుంచి అయితే మనకు ఇవ్వడం జరిగింది. 1-2 రోజుల్లో విడుదల కానున్న షెడ్యూల్ అని చెప్పి చెప్పారు. అలాగే 10వ తరగతి పరీక్షలు మార్చ్ 18 జరిగే ఛాన్స్ కూడా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. హైదరాబాద్ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2024 ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకు పరీక్షలు నిర్వహిస్తారని, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జనవరిలో ఫిబ్రవరిలో 1న ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించిన ఈ ప్రతిపాదనను బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది మీకు తెలిసిందే, ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికి 3 ప్రతిపాదనలు గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది, 3 డిఫరెంట్ డేట్స్ని. దాంట్లో ఫిబ్రవరి 28 ఏదైతే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ని అయితే వీళ్ళు ఆమోదం తెలిపారు. అలాగే పరీక్షల షెడ్యూల్ 1-2 రోజుల్లో ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయనుంది. 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 9 నుంచి 12 దాకా మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఒకరోజు ఫస్ట్ ఇయర్ వారికి, మరో రోజు సెకండ్ ఇయర్ వారికి పరీక్షలు నిర్వహిస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే 1 డే గ్యాప్ మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి అయితే మధ్యలో ఉంటుంది. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళకి వచ్చేసరికి బయాలజీ, జువాలజీ ఉంటాయి. సో అప్పుడు మనకు మ్యాథ్స్కి వచ్చేసరికి 2 రోజులు మధ్యలో వస్తుంది. లేదా సివిక్స్, జియోగ్రఫీ ఇట్లా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా డేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ రకంగా మనకైతే ఎక్కువ డేస్ అయితే ఉంటుంది. సో మొత్తం టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటే మనకు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 దాకా టోటల్గా 19 డేస్లో మనకు 5 సబ్జెక్ట్స్ ఉంటే, మించుమించు మనం 3 టు 4 డేస్ మనకు ఒక్కొక్క ఎగ్జామ్కి అయితే గ్యాప్ అయితే దొరుకుతుంది అనమాట. మరో రోజు సెకండ్ ఇయర్ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది తొలిసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించినారు. ఇంగ్లీష్ పేపర్ను 8 మార్కులే కుదించారు. వార్షిక పరీక్షల ప్రాక్టికల్ సెంటర్స్తో కూడా షెడ్యూల్ అధికారులు విడుదల చేయనున్నారు. మార్చ్ 18 నుంచి ఎస్ఎస్సీ పరీక్షలు ఉన్నాయి. 10వ తరగతి పరీక్షలు మాత్రం 18 నుంచి అయితే ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది కంప్లీట్ షెడ్యూల్ మీకు 1 ఆర్ 2 డేస్లో రిలీజ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ షెడ్యూల్ని అయితే మీకు ఇమీడియట్గా అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్లో మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేకపోతే మనబడి యాప్ ఉంది సపరేట్గా, దీంట్లో అన్ని చేయొచ్చు. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే క్వశ్చన్ పేపర్స్, ఏదన్నా మంచి మంచి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, అలాగే గెస్ట్ పేపర్స్ అని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్కి. ఆ గెస్ట్ పేపర్ సంబంధించిన లింక్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్స్ కూడా మన మనబడిలో రిలీజ్ అవుతాయి కాబట్టి వాటిని అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనేది కూడా మనబడి.co.inలో మీకు డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ క్వశ్చన్ పేపర్స్ అని. దానికోసమని మీరు ముందుగా www.manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళాలి. ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. క్వశ్చన్ పేపర్స్ లింక్స్ అయితే మొత్తం టోటల్గా ఈ రకంగా కనబడుతుంది. మీకు దీంట్లో లెఫ్ట్లో మెయిన్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అని ఇక్కడ కనబడతాయి. సో దాంట్లో జేఈ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇంటర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, ఇంటర్ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన, సో ఏపీ ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 సెక్షన్స్ కనబడతాయి. ఈ 3 సెక్షన్స్లో ఫస్ట్ వచ్చి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆఫ్ 2024, అలాగే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సబ్జెక్ట్ వైస్ ఉంటుంది, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీ ఇయర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే కనబడుతుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ ఇంటర్మీడియట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అని క్లిక్ చేస్తే ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఈ రకంగా ఉంటాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ సబ్జెక్ట్ వైస్ కావాలనుకుంటే సబ్జెక్ట్ వైస్ పైన క్లిక్ చేస్తే ఈ రకంగా ఉంటాయి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క ఇయర్కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు అందుబాటులో ఉంటుందన్నమాట. అలాగే జేఈకి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మనబడి.co.in వెబ్సైట్లో ఉంటుంది. ఖచ్చితంగా ఈ అవకాశం అయితే మీరు అందరూ ఉపయోగించుకోండి.